రాజేంద్ర నగర్ నియోజకవర్గం పరిధిలోని గండిపేట మండలం ఖానాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని గండిపేట మండలం ఖానాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఈ రోడ్డు పక్కన నిలిచి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 9 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. రాజేంద్రనగర్ యొక్క నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్లయితే ఒక ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక గంటపేట మండలం ఖానాపూర్ వద్ద అయితే ఎగ్జాక్ట్ గా ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఒక కారు ఆగి ఉన్న ఒక లారీని అయితే ఒక 100 స్పీడ్ తో అయితే కొడతంతో ఆల్మోస్ట్ ఘోర రోడ్డు ప్రమాదంతో ముగ్గురు అయితే అక్కడైతే మరణించారు. అయితే 5గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. 3గురికి అయితే ఇటువంటి ప్రాణహాని ఏం లేదని చెప్పేసి మనకు అందిన సమాచారం. అయితే వీళ్ళందరూ కూడా ఒక మొత్తం 11 మంది కూడా ఒక వెకేషన్ లాగా ఈ రోజు ఒక కారులో అయితే బయలుదేరారు. అయితే బయలుదేరిన ఒక మార్నింగ్ ఒక 10 ఆ టైంలో అయితే ఒక ఆగిన టిఫిన్ అయితే చేశారు. అయితే చేసిన కాడ నుంచి వెంటనే ఒక స్పీడ్ ఒక 100 స్పీడ్ ఒక వేగంలో అయితే వెంటనే ఒక రీచ్ అయ్యారు. అయితే ముందున్న ఒక ఆగున్న లారీని అయితే ఒక గమనించలేరు వీళ్ళు. వెంటనే దానికైతే ఒక ఢీ కొనడంతో ఒక ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే వెంటనే ఎవరైతే మరణించారో వీళ్ళందరూ కూడా తర్వాత ఎవరైతే ఉన్నారో ఇక క్షతగాత్రులు వీళ్ళందరినీ కూడా నార్సింగ్ పోలీసులు అయితే ఒక చికిత్స నిమిత్తం అయితే హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది. అయితే దీని సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియజేసి ఉంది. వీరు అసలు ఎందుకు ఈ రోజు అంత స్పీడ్ తో ఎందుకు వెళ్ళారు, అలాగే అంటే ఏమన్నా ముత్తు పదార్థాలు లాంటివి ఏమన్నా తీసుకున్నారా, ఇది కూడా పోలీసులు అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఆగున్న లారీని గుద్దడం అంటే ఇది కాస్త ఇదిగా అని పోలీసులు కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా చికిత్స నిమిత్తం అయితే హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే ఇదంతా కూడా కేవలం ఒక వెకేషన్ లాగా బయటకు వచ్చే నేపథ్యంలోనే ఈ యొక్క అతి వేగంతోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ప్రవీణ్, థ్యాంక్ యూ. ఈరోజు ఉదయాన్నే 10 గంటల ప్రాంతంలో మీద ఒక ఆగిన లారీకి రెనోల్ట్ ట్రిగర్ వెహికల్లో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఐ విట్నెస్ సమాచారం మేరకు 10 నుంచి 12 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వీళ్ళు అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి బ్యాక్ సైడ్ కూడా వాళ్ళ బ్యాక్ సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఐ విట్నెస్గా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చే క్రమంలో రైట్ లెఫ్ట్ ఓవర్టేక్ చేసుకుంటూ ఇక్కడ లెఫ్ట్కి వచ్చేసరికి సర్వీస్ రోడ్డుకు అంటే మన ఈ రోడ్డుకు కింది దిగి బండి కంట్రోల్ దాక డైరెక్ట్ వచ్చి పక్కన హిట్ బ్యాక్ సైడ్ నుంచి హిట్ చేయడం జరిగింది. దీంట్లో స్పాట్లో ఒక 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. వీళ్ళంతా కూడా 20 నుంచి 24 విద్యార్థులు లెక్క. వీళ్ళంతా నిజాంపేట ప్రాంతం నుంచి దాదాపు 10 నుంచి 12 మంది ఓషియన్ పార్క్ వైపు వెళ్తున్నట్టుగా ఇప్పుడు మనకు ప్రాథమికంగా తెలుసు.